Hello. కానీ ప్రాబ్లం ఏంటంటే మాయా మశ్చంద్ర అన్న ఫేమస్ టైటిల్ ఏదైతే ఉందో అది అందరికీ ఎంత అలవాటు అయిపోయిందంటే ఇప్పుడు నాకు ఫోన్ చేసి అందరూ మాయా మశ్చంద్ర లుక్స్ బాగున్నాయి అంటున్నారు. మాయా అంట క్లియర్గా రాశాం కదా మామ అని. కాకపోతే అక్కడే మాయా కాదు మా అమ్మ అని వాళ్ళకి వాళ్ళే కరెక్ట్ చేసుకుంటున్నారు. సో చిల్ చేసుకుంటున్నారు కరెక్ట్. కానీ నాకు ఈ కరెక్షన్లు కాంట్రవర్సీలు ఎందుకు అని అనిపిస్తుంది. ఏదో ఒక చెప్పు చెప్పు ఏదో ఉంది నాకు తెలుస్తుంది లేదు చెప్పు. వాళ్ళకి బాగా అలవాటైన మాయా మశ్చంద్ర టైటిల్కే మన సినిమానే మా చెత్తగా ఉంది. ఏంటండి ఆ కంత్రి మామ వచ్చిన ముందేంటి? అలా కాదు పేరు మార్చిపోతుంటే బాధ అంతా ఘోరంగా ఉంటుందని తెలీదు. కూర్చో. నువ్వు టైటిల్ పెట్టినప్పుడు లాజిక్ చెప్పావు అది మర్చిపోతే ఎట్లా? మర్చిపోలేదు అది నా ఫేవరెట్ లాజిక్. కానీ పాయింట్ ఏంటంటే అది సినిమా చూసిన తర్వాత అర్థమవుతుంది. టైటిల్ లేదు మాయా మశ్చంద్రకు బదులు మామా మశ్చంద్ర అని ఎందుకు పెట్టారు అది మాత్రం ఎవరు గెస్ట్ చేయలేదు. చేస్తారు క్వశ్చనే లేదు. చేస్తారు చేయలేరు చేస్తారు చేయలేరు బెట్ట బెట్ట కరెక్ట్ గెస్ట్ చేసిన వాడికి అద్దరిపై పార్టీ ఇస్తా. ఈ టంగ్స్ పెద్ద కావాల్సింది. సో డార్లింగ్స్ పెద్దగా కష్టపడక్కర్లేదు పూజ చేయండి పార్టీ కొనేయండి. కానీ ఫస్ట్ గెస్ట్ చేసిన వాడికే పార్టీ. డీల్ క్యాన్సిల్. అదేంటిది మరి చండా ఒక్కడికా? సరే 1 కాదు 10 కానీ ఫస్ట్ 10 ఓకే. అది కూడా టీజర్ రిలీజ్ చేసిన రోజునే అది మామ మశ్చంద్ర అని ఎందుకు పెట్టాము గెస్ట్.